శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు మధ్యలో సుమారుగా నాలుగు నెలల పదిహేను రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా నూట ముప్పై ఐదు నూట నలభై రోజుల్లో ఇంచుమించుగా ఐదు నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక ఫార్టీ పర్సెంట్ జాతకాల్లో వక్రించి ఉంటాడు అంటే ఇప్పుడు మనకేముంది ఈ సంవత్సరం ముప్పై జూన్ తర్వాత నుంచి నవంబర్ పదిహేను మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మజాతకంలో శని వక్రించి ఉంటాడు ఇంకా నవంబర్ పదిహేను నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది అయితే శని కర్మకారకుడు జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని అతను బాధ్యతల్ని అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు స్వతంత్రంగా ఉంటాడా ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా లేదా తనే పది మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది అతడు రాజకీయ రంగంలో రాణించాలన్నా ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది సహజ రాశి చక్రంలో మరి శని పది పదకొండు స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు ప్రతి ఉద్యోగ స్థానం పదకొండో స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని వృత్తినిచ్చేవాడు శని అలాగే సప్తమ స్థానంలో ఉచ్చి పొంది ఉంటాడు అంటే వివాహ జీవితం వ్యాపారం విదేశ వ్యవహారం దీనికి కూడా శని కారణమవుతుంటాడు శని సప్తంలో తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్ఛ పొంది అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరే ముందు బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది ఏదో ఇంట్లో మర్చిపోయామో లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదు అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు అంటే ఏంటి గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్గా పూ పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అది అది వివా అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు ఏదైనా వృత్తి అవ్వచ్చు ఏ బాధ్యతన గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళా అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు సో అది ఈ విధంగా వారి వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఎవరి జన్మ జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడు వారికి ఈ టైంలో అంటే గోచారీత శని వక్రించినప్పుడు ముప్పై జూన్ నుంచి నవంబర్ పదిహేను మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ వ్యాపారం కానీ బాధ్యతలు కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు ముప్పై తారీఖు జూన్ నుంచి నవంబర్ పదిహేను మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు అతని జీవితాశలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అది ఇంకా రాసుల వారిగా ఒకటి ఒకటి తెలుసుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ నూట ముప్పై ఐదు రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది మకర రాశి వారికి ఒక విధంగా శని లగ్నాధిపతిగా రాశ్యాధిపతిగా సర్వ సౌఖ్యాల్ని ప్రసాదించే గ్రహం అయితే శని స్వక్షేత్ర మందున్న మిత్రక్షేత్రం అందు ఉన్న శని మకర రాశి వారికి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గానే వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక కఠినమైనటువంటి తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా క్రమశిక్షణతో చదివించి అన్ని విషయాల్లో కూడా ఒక పద్ధతిగా పెంచడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఈ మకర రాశి వారికి శని భగవానుడు ప్రతిదీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంది జీవితం అంతా కూడా ప్రారంభ జీవితం అంతా కూడా ఎకానమీగా ఉంటుంది ఒక విధంగా సరిపోయినటువంటి బట్టలు అనుకోవచ్చు విద్య కూడా దానికి తగినట్టు ఫీజులు కానీ సౌకర్యాలు కానీ అంతా కూడా ఎకానమీగా ఉంటుంది చాలా సందర్భాల్లో మరి పరిస్థితి ఫీజు కూడా కట్టలేని స్థితి కూడా కొంతమందికి ఈ రాశి వారికి ఉంటుంది చాలా కష్టపడి అంటే పూర్వకాలం అనుకోండి ఇది లైట్ల కింద చదువుకున్నావు లాంతల్లో చదువుకున్నాం అని ఇప్పటికీ కూడా ఆ కష్టపడే విధానాన్ని ఆ క్రమశిక్షణని ఈ మకర రాశి వారు ఏదో ఒక సమయంలో అనుభవంలోకి రావడం జరుగుతుంది వాళ్ళకి శని పెద్ద ఇబ్బంది పెట్టడం ఏమి ఇబ్బంది పెడతాడు ఇంకా ఆల్రెడీ కష్టాల్లో ఉన్నవాడు ఇంక ఏం కష్టపెట్టలేడు కదా పైపెట్ చేయండి వీళ్ళంతా కూడా శనికి అనుగుణంగానే ఉంటారు చాలా ఎకానమీగా లైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడన్నా అదృష్టాన్ని కలిగిస్తే జీవితం డెవలప్మెంట్ అవుతుంది తప్ప అంతకుమించి కష్టాలు ఇవ్వడానికి కూడా ఏమి ఉండవు మరి అటువంటి వారికి మరి ఒక విధంగా శని ప్రస్తుతం వీళ్ళకి మరి ఒక విధంగా పరీక్షా సమయంలో ఉన్నాడు ఏళ్ళనాడు శని రన్ అవుతుంది ప్రతి వాళ్ళకి ఏదో సమయంలో ఏళ్ళ నాడు సన్ వస్తుంది మకర రాశి వారికి ఒక ఐదు సంవత్సరాలుగా ఐదున్నర సంవత్సరాలుగా రన్ అవుతూ ఇంకా నెమ్మది నెమ్మదిగా మూడో స్థానానికి వెళ్ళిపోతున్నమాట అంటే గతంలో పోగొట్టుకునేవన్నీ తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు మళ్ళీ ఏమైంది మళ్ళీ ఒకసారి స్పెషల్ డ్యూటీ మాట ఎప్పుడు జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను మధ్యలో మళ్ళీ జన్మసేని వెనక్కిలోకి రావడం అంటే క్రమశిక్షణ ఏమైనా జాతకుడికి మనం ఏమన్నా చేయడం మర్చిపోయామా ఇంకా ఏమన్నా ఇవ్వవలసినవి ఏమైనా ఇవ్వాల్సి ఉన్నాయా తీసుకోవాల్సింది ఏమన్నా తీసుకోవాల్సి ఉండదా అంటే తీసుకోవాల్సింది ఏముంటుంది దుర్గణాలు ఏమైనా చెడు అలవాట్లు బద్ధకం ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనం ఇవ్వవలసినవి ఏమైనా ఉన్నాయా అంటే ఒక మంచి బుద్ధి ఒక మంచి జ్ఞానం ఒక మంచి క్రమశిక్షణ పెద్దల్ని గౌరవించడం ఇవన్నీ కూడా సాంప్రదాయాలు అవి అంటే శనిస్తే ఇలాంటి మంచి గుణాలు మంచి అలవాట్లు మంచి ఆలోచనలు ఇస్తాడు శని తీసుకుంటే ఏం తీసుకుంటాడో అతని దగ్గర ఉన్నటువంటి అహంకారాన్ని అతనిలో ఉన్నటువంటి లోపాలని అది వ్యభిచారం అనుకోవచ్చు లేదంటే ప్యాకెట్ అనొచ్చు జోదం అనొచ్చు తాగుడు అనొచ్చు బద్దకం అనొచ్చు పెద్దల్ని అగౌరవించడం ఇవన్నీ సార్ తీసుకొని మంచి ఇవ్వడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు అలాగేమన్నా మనం ఇవ్వవలసినవి ఏమైనా ఉన్నాయా ఏమైనా తీసుకోవచ్చా అన్నది మరి ఈ నాలుగు నెలల పదిహేను రోజుల్లో మళ్ళీ ఒకసారి జాతకుడిని రివైండ్ చేస్తా అనమాట ఈ రివైండ్ చేసి ఒకసారి జాతకుడిని మళ్ళీ మిక్సీలో వేసి ఒకసారి మన బటన్ నొక్కి బయట తీస్తాడు మనం మళ్ళీ శుభ్రంగా వాషింగ్ మిషన్లో తీసినటువంటి మంచి వస్త్రంలాగా మళ్ళీ తయారు చేసి మళ్ళీ ఈ నవంబర్ పదిహేను తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది అది ఈ ప్రయత్నంలో మరి జాతకుడు ఏమైనా పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఒకళ్ళ ఉద్యోగం కానీ ఆరోగ్యం కానీ ముఖ్యంగా వివాహం కానీ ఎందుకంటే మరి ధనస్థానంలో ఉన్నటువంటి శని రాశిలోకి వస్తూ అటు సప్తమ స్థానాన్ని అటు మూడవ స్థానాన్ని అది పదవ స్థానాన్ని వీక్షిస్తాడు ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులు తొలుగుతాయి అయితే ఏంటంటే అదనపు బాధ్యతలు చేయవలసి ఉంటుంది సడన్గా ప్రమోషన్ లాంటిది వస్తుంది అంటే అదనపు బాధ్యతలు పెరిగితే జీతం ఏం పెరుగుతుంది పని ఎక్కువ పెరుగుతుంది దాని ఫలితం చివరిని ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఈ విధంగా జాతకుడికి పనిలో భారం పెరుగుతుంది కొత్త వృత్తి చేపట్టే అవకాశం వస్తుంది క్రమశిక్షణతో మెదలవలసి వస్తుంది మైనస్లు ఏమన్నా ఉంటే బలహీనతలు ఉంటే అది తగ్గించుకోవలసి ఉంటుంది అది తగ్గించుకోకపోతే మొత్తం ఇబ్బంది పడవలసి ఉంటుంది అలాగే ఏంటంటే మంచి సంస్కారాన్ని అంటే విద్యార్థికి మళ్ళీ అయినా పరీక్ష పోయింటే దాన్ని మళ్ళీ రాసి పాస్ అయ్యి మళ్ళీ మంచి ఉద్యోగం సంపాదించి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంది బట్ ఏదైనా మరి శని ఇప్పుడు ఈ సమయంలో మంచి వాళ్ళకి మంచిగాను చెడ్డ వాళ్ళకి చెడ్డగాను చేసే అవకాశం ఉంది ఇది కేవలం మకర రాశి వారికి మాత్రమే ముఖ్యంగా ఈ శని వక్ర గమనంలో ఉన్న రుజుమార్గంలో ఉన్న జాతకుడు మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడు యొక్క వ్యక్తిగత అలవాట్లు క్రమశిక్షణ నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాడు శని ఏదైతే అవునండి అది జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెడకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు ఎక్కడికి శని కాదు కాదు శని కూడా ఇబ్బంది పెట్టడు పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో ఎవరిని లెక్క చేయకుండా నియమాలు పాటించకుండా దైవాన్ని దూషిస్తూ పెద్దల్ని దూషిస్తూ పెద్దల్ని అగౌరవపరుస్తూ ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం చాలా లగ్జరీ లైఫ్ వహించడం ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం ఇవన్నీ వాడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే అంటే బలహీనతలు చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం మాంసం తాగడం సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం తల్లిదండ్రులని గౌరవించడం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం మీకన్నా వయసుతో బాగా పెద్దవారితో పనులు చేయించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఎట్టి కష్టపరిస్థితుల్లోనైనా మిమ్మల్ని వేసే అవకాశం ఉంది ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవాను మిమ్మల్ని సర్వదా ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచివాళ్ళని చాలా మంచివాళ్ళుగాను చెడ్డవాళ్ళని మంచివాగా మార్చే ప్రయత్నం చేస్తాడు అది మీ చేతిలోనే ఉంది అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి అది వాకింగ్ చేస్తారో వ్యాయామం చేస్తారో మెయింటైన్ చేస్తారో నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని ఉంచే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ శని మంచి ఫలితాన్ని ఇస్తాడు అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు లెగి సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం ఎక్కువగా సూర్యభగవాను పూజించుకోవడం ఆదిత్య ఉదయం చదువుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అలాగే మరి విష్ణు సహస్రనామం ఏదైనా కొంచెం మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసేవాడి రోజు అభిషేకం జరుగుతుంటుంది ఇలాంటివి ఏమి కూడా వర్కౌట్ అయితే అవ దయచేసి మీరు ఏమి అనుకోవద్దు కష్టపడి పని చేయండి ఒళ్ళు ఉంచి ఎక్ససైజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భాగం చేసి తీరుతాడు ఫస్ట్